హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మా ప్లీజ్ ఇగ్నోర్ మై థ్రోట్ నా థ్రోట్ పాడైపోయింది అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను అర్జున్ వస్తాడు అని ఎందుకు వస్తాడు ఏంటి అనేసి వెనక లగేజ్ బ్యాగ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది సో అర్జున్ నువ్వు ఎందుకు వచ్చావు నేను సోనత్ తీసుకుని రావడానికి వచ్చావు సోనత్ని ఊరికి తీసుకెళ్ళడానికి వచ్చాడు యాక్చువల్లీ లైట్ ఏమో ఇక్కడ ఉంది మేమేమో ఇక్కడ ఉన్నాం అందుకనే ఇలా వస్తుంది సో అర్జున్ ఇప్పుడు వెళ్తున్నావా ఎలా వెళ్తున్నాం బస్సులో ఎవరెవరు వెళ్తున్నాం సోనత్త నేను పక్కి వద్దున్న మమ్మీ బొబ్బుల్ బావ ఓ ఎక్కడికి వెళ్తున్నాం హైదరాబాద్కి హైదరాబాద్కి వెళ్తున్నాం సో స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ ఇక్కడ నుంచి ఇవి మావి ఇవి అర్జున్ వాళ్ళవి సో మేము ఇప్పుడు ట్రావెల్ వ్లాగ్ చేయబోతున్నాం ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 10:00 అయింది మాకు 11:00 బస్సు నేను 10:00 వ్లాగ్ స్టార్ట్ చేశాను మేము ఇంకా ఎగ్జైటింగ్గా నిద్రపోకుండా మేల్కొని ఎదురు చూస్తూ ఉన్నాం టైం కోసం ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సరదాలో ఉన్నారు మహేష్ బాబు హెయిర్ స్టైల్ కావాలంట ఇందాక లక్కీ మిస్ అయింది అందుకే లక్కీ వచ్చింది సో ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళడానికి మీకు ఎలా అనిపిస్తుంది ఈ స్పందన ఏంటి అసలు ఎలా ఫీల్ అవుతున్నావు ఇన్ని రోజుల తర్వాత వెళ్తున్నామా కనీసం ఎప్పుడైనా వెళ్తున్నాంగా చెప్పు చెప్పు ఏదో చెప్పబోతున్నా చెప్పు ఈరోజు మా మమ్మీ ఏం చెప్పినట్టు 30 డేస్ ఉన్నారు అని చెప్పింది ఈరోజు వాళ్ళు 30 డేస్ ఉంది పోతా అని చెప్పు మేము 30 డేస్ ఉండాలంట మేము 30 డేస్ అక్కడ ఉంటామని వీళ్ళ మమ్మీ అర్జున్కి చెప్పిందంట సో మాకు ఉండేదే 1 వీక్ హాలిడే 1 వీక్ వీళ్ళం ఇక్కడ 1 వీక్ మా ఇంట్లో అదే మా అమ్మ ఇంట్లో సో 2 వీక్స్ అనమాట ఈ వ్లాగ్ అంతా తిట్టుకోకండి నా గొంతు చూసిన గొంతు పోయింది యాక్చువల్లీ మాకు జూన్ 12th or 13th స్కూల్ రీఓపెన్ అవుతుంది సో దట్ ఒక 10 డేస్ అన్న టైం దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం యాక్చువల్లీ వెళ్ళే ఇంటెన్షన్ అయితే లేదు ఇంకా పోయినట్టే ఈ సమ్మర్ హాలిడేస్కి అనుకున్నాం బట్ లక్కీలీ లాస్ట్లో కుదిరాయి అనమాట అన్ని పనులు అడ్డమే వస్తున్నాయండి ఎందుకనే ఈసారి సమ్మర్ హాలిడేస్ పోయింది అని అనుకున్నా బట్ అదే చెప్తున్నా లక్కీలీ కుదిరింది సో ఇక్కడ 1 వీక్ అండ్ మా అమ్మగారి ఇంట్లో 1 వీక్ ఉండేసి విజయవాడకి వెళ్దామని ప్లాను ఏం జరుగుతుందో తెలీదు ఎన్ని డోసులు ఉంటామో తెలీదు అసలు ఏమవుతుందో తెలీదు నేను మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ అండ్ తిట్టుకోకండి అది అన్ఫార్చునేట్లీ సమ్ వాటర్ చేంజ్ ఏమో తెలీదు అక్కడ విజయవాడలో ఉన్నప్పుడే త్రోట్ అలా అయిపోయింది వరంగల్ కట్ అంతా వెళ్ళొచ్చాం కాబట్టి అడను అండ్ నేను కూడా ఈ వరంగల్ అంటే గుర్తొచ్చింది చాలాసార్లు వీడియో చేద్దాం వ్లాగ్ చేద్దామని ఫోన్ పెట్టడం ఏదో ఒక వర్క్ మీద కంప్లీట్ వ్లాగ్ చేయకపోవడం సో నేను సరిగ్గా వ్లాగ్స్ అనేది తీయలేదు సో ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా తీద్దామని డిసైడ్ అయ్యాను అట్లీస్ట్ 2 డేస్కి ఒకటి ఇక్కడ కనుక నాకు ఎక్కువ వ్లాగింగ్ అండ్ మీకు ఎక్కువ మీతో ఎక్కువ షేర్ చేసుకోవాలి మీకు ఎక్కువ చూపించాలి అనుకుంటే మేబీ ఎవ్రీడేనే రావచ్చు చెప్పలేము మోస్ట్లీ డే ఆల్టర్నేట్ డేస్లో మాత్రం పెట్టడానికి ట్రై చేస్తాను పిల్లల ఎగ్జైట్మెంట్ అయితే ఇంత అంత కాదు అంటే లక్కీ బబ్బులు వాళ్ళు మాత్రమే కాదు ఈవెన్ అర్జున్ కూడా మేము ఎన్నో ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే ఇట్లా సమ్మర్ వెకేషన్ పరంగా వెళ్ళింది అయితే చాలా రోజుల క్రితం కాదు చాలా సంవత్సరాల క్రితం ఓన్లీ ఏదన్నా అక్కడ హైదరాబాద్కి విజిట్ అయితే జస్ట్ అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం ఇలాగే జరుగుతుంది కానీ ఇప్పుడు ఒక 5-6 డేస్ అట్లీస్ట్ 1 వీక్ ప్రశాంతంగా ఉండడానికి వచ్చామన్నమాట అండ్ ఇప్పుడైతే వీళ్ళు చేసే అల్లరి అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ ఆల్ షేర్ చేస్తాను బికాస్ ఈవెన్ ఐఎమ్ హ్యాపీ వీళ్ళు ఎంత అల్లరి చేస్తారో అంత షేర్ చేయడానికి నేను ప్రిపేర్గా ఉన్నానమాట సో చూడడానికి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ హిట్ చేసి ప్రిపేర్గా ఉండండి ఇప్పుడైతే మేము బస్టాండ్కి రీచ్ అయిపోయామన్నమాట యూజువల్లీ 8:00 కల్లా పడుకొని నిద్రపోతారు ఆ విషయం నా వ్లాగ్స్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు బట్ ఇప్పుడు మేము అట్లీస్ట్ ఒక న్యాప్ అయ్యండి 11:30 కదా బస్సు అంటే అయినా కూడా లేదు అని చెప్పి మేల్కొనే ఉన్నారు మీకు ఇందులోనే అర్థమవుతుంది వీళ్ళు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నారనేసి నేను ఇక్కడ లక్కీ ఇక్కడ బబ్లు అక్కడ వీకెండ్ కాబట్టి ఖాళీ లేక అలా బుక్ చేసుకున్నాం మేము వెళ్ళింది సాటర్డే ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్పింగ్ అయితే 5:30 ఎర్లీ మార్నింగ్ ఇన్ హైదరాబాద్
రీచ్ అయిపోయాం. యాజ్ యూజువల్ గా మాకు 4:30 కల్లా లేచే అలవాటు కాబట్టి ఆ జర్నీ చేసి ఇంటికి రాగానే అలా టీవీ పెట్టుకొని కూర్చున్నారు. కాసేపు పడుకోండిరా ఈవినింగ్ ఎటన్నా వెళ్దాము ఈ సండే అంటే అయినా సరే వాళ్ళు అలా టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. నేనే ఇటు పిలిచాను ఎండి చెప్దామనేసి. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headache stack. Restlessness to hell and back. What's my